महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। जय संतोषिमा व्रत विधानम्। श्री संतोषिमात पूज श्री संतोषिमा व्रतम सकल जनलु आचरिंचदगिनदि शुभप्रदमैनदि उत्तममैनदि। శ్రీ సంతోషిమాత వ్రతం అందరూ ఆచరించదగినదే అయినా ముఖ్యంగా ఇది స్త్రీలకు శుభప్రదమైనది। ఈ వ్రతం చేయడం వలన సకల సౌభాగ్యాలు సమకూరుతాయి। శ్రీ సంతోషిమా వ్రతాన్ని శుక్రవారం నాడు ప్రారంభించాలి। ఆ రోజు నుంచి ఆ వ్రతాన్ని ప్రతి శుక్రవారము తప్పనిసరిగా చేయాలి। తలచిన కార్యం నెరవేర్న తర్వాత చివరి శుక్రవారం నాడు వ్రతాన్ని పూర్తి చేయాలి। ఈ వ్రతానికి కావలసిన పసుపు కుంకుమ తమలపాకులు వక్కలు అగరొత్తులు సాంబ్రాణి కర్పూరం గంధం వత్తులు నెయ్యి లేక నువ్వుల నూనె కొబ్బరికాయలు మావిడాకులు పువ్వులు లాంటి పూజా ద్రవ్యాలను ముందుగానే సేకరించి ఉంచుకోవాలి। సంతోషిమాతకు అత్యంత ప్రియమైనవి వేయించిన శనగలు బెల్లం మొదలైనవి, వీటిని కూడా ముందుగానే సిద్ధం చేసుకోవాలి। వ్రతాన్ని ఇంటిలోనో లేక పవిత్రమైన మరే ప్రదేశంలోనైనా చేయవచ్చును, లేదా దేవాలయంలో కూడా చేసుకోవచ్చును। ఎక్కడ చేసుకున్నా ఆ ప్రదేశం చాలా ప్రశాంతంగా పరిశుభ్రంగా ఉండాలి। ఒక పీటను అమర్చి దానిపై సంతోషిమా పటాన్ని ఉంచి ఎవరి శక్తికి తగినట్లు వారు పువ్వులతో అలంకరించి పూజించాలి। పటానికి ముందు దీపాలను వెలిగించాలి। పవిత్ర జలం నిండిన చెంబు లేదా కలశాన్ని అక్కడ ఉంచాలి। దానిని పసుపు గంధం కుంకుమలతో అలంకరించాలి। కలశంలో వారి వారి శక్తికి తగినట్లు ఒక నాణ్యాన్ని వేయాలి। తర్వాత కలశంపై మామిడాకులను వాటిపై ఒక కొబ్బరికాయను ఉంచాలి। ఈ కలశాన్ని గంధంతోనూ పువ్వులతోనూ అలంకరించాలి। పసుపు పొడికి కాసిన నీరు కలిపి పసుపు వినాయకుడిని చేసి కలశానికి ఎదురుగా ఉంచాలి। ఒక చిన్న గిన్నెలో వేయించిన శనగలు బెల్లం తీసుకుని తలచిన కార్యం నెరవేరాలన్న దృఢ నమ్మకంతో సంకల్పం చేసుకుని విఘ్నేశ్వర పూజ సంతోషిమా పూజను చేయాలి। తరువాత సంతోషిమాత కథను భక్తి శ్రద్ధలతో చదవాలి, లేదా ఇతరులు చదివితే వినాలి। కథను పూర్తి చేసిన తరువాత మాతను స్తుతిస్తూ పాటలు పాడాలి, నైవేద్యం చేయాలి, ఆ తరువాత హారతి ఇవ్వాలి। వెంటనే కలశంలో ఉన్న నీటిని పూజ కోసం వచ్చిన వారికి తీర్థంలా ఇచ్చి ఇల్లంతా చల్లి మిగిలిన నీటిని తులసి మొక్కకు పోయాలి। తలచిన కార్యం నెరవేరాక వ్రతాన్ని పూర్తి చేయాలి। వ్రతం పూర్తయిన రోజు పూరీలు జీడిపప్పు పాయసం వేయించిన శనగలతో నైవేద్యం చేయాలి। ఆపై భక్తులందరికీ ప్రసాదం ఇవ్వాలి। ఇంట్లో మరిది పిల్లలుంటే వారిలో 8 మందికి భోజనాలు వడ్డించాలి, లేదా ఇంకెవరైనా 8 మంది పిల్లలకు అన్న సంతర్పణ గావించాలి। అయితే ఏ పిల్లలకు డబ్బును మాత్రం దక్షిణగా ఇవ్వకూడదు। వ్రతం పూర్తయ్యే వరకు ప్రతి శుక్రవారం వ్రత దీక్ష పూనిన వారు పులుపు లేదా పుల్లని పదార్థాలను సేవించకూడదు। వ్రతం పూర్తయిన రోజు కూడా వారు ఈ పదార్థాలను సేవించకూడదు। శ్రీ సంతోషిమా వ్రతాన్ని ఆచరించే వారికి ఆ వ్రతంలో పాల్గొనే వారికి సకల సౌభాగ్యాలు లభిస్తాయి। శ్రీ విఘ్నేశ్వర పూజ, ముందుగా శ్రీ విఘ్నేశ్వరుని పూజించాలి, ఆ తరువాత శ్రీ సంతోషిమాతను పూజించాలి, ముందుగా ఆచమనం చేయాలి। ఓం అచ్యుతాయ నమః అనంతాయ నమః ఓం గోవిందాయ నమః కేశవ నారాయణ మాధవ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషీకేశ పద్మనాభ దామోదర। చేతిలో పువ్వులు అక్షింతలు తీసుకుని శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని చెబుతూ తలపైన చిన్నగా ముట్టికాయలు వేసుకోవాలి। ఆ తరువాత ప్రాణాయామం, ఓం భూః ఓం భువః ఓగుం శువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓగుం సత్యం ఓం తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్। ఓమాపః జ్యోతిరసః అమృతం బ్రహ్మ భూర్భువస్సువరో। ఆ తరువాత సంకల్పం, మమోపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం కరిష్యమాణస్య కర్మణః నిర్విఘ్నేన
పరిసమాప్త్యర్థం ఆదౌ విఘ్నేశ్వర పూజాం కరిష్యే అంటూ సంకల్పం చేసుకోవాలి. చేతిలో పువ్వులు అక్షింతలు తీసుకుని ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నూతిభిః సీదసాదనం మహాగణపతయే నమః అస్మిన్ హరిద్రాబింబే సుముఖం మహాగణపతిం ధ్యాయామి అని చదువుతూ పువ్వులు అక్షింతలను పసుపు వినాయకునిపై చల్లాలి. మహాగణపతయే నమః ఆవాహయామి అని చదివి మరోమారు పసుపు వినాయకునిపై పువ్వులు అక్షింతలను చల్లాలి. శ్రీ మహాగణపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి అని చదివి ఉద్ధరిణిలో నీరు తీసుకుని పంచపాత్రలో వదలాలి. శ్రీ మహాగణపతయే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి మరలా నీటిని తీసుకుని పంచపాత్రలో వదలాలి. శ్రీ మహాగణపతయే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి అని చదివి పంచపాత్రలో నీటిని వదలాలి. శ్రీ మహాగణపతయే నమః ఔపచారిక స్నానం సమర్పయామి అని చదివి పువ్వుతో నీటిని తాకి పసుపు వినాయకుని మీద చల్లాలి. శ్రీ మహాగణపతయే నమః స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి అని చదివి మరోమారు పంచపాత్రలో నీటిని వదలాలి. శ్రీ మహాగణపతయే నమః వస్త్రార్థే అక్షతాన్ సమర్పయామి అని చదివి పువ్వులు అక్షింతలను పసుపు వినాయకునిపై చల్లాలి. శ్రీ మహాగణపతయే నమః అలంకరణార్థే అక్షతాన్ సమర్పయామి అని చదువుతూ మరోమారు పువ్వులు అక్షింతలను పసుపు వినాయకునిపై చల్లాలి. శ్రీ మహాగణపతయే నమః ఉపవీతార్థే అక్షతాన్ సమర్పయామి అని చదివి ఇంకోమారు పసుపు వినాయకునిపై పువ్వులు అక్షింతలను చల్లాలి. శ్రీ మహాగణపతయే నమః గంధాంధారయామి అంటూ స్వామికి గంధాన్ని పోయాలి. శ్రీ మహాగణపతయే నమః గంధస్యోపరి హరిద్రా కుంకుమం సమర్పయామి అంటూ స్వామికి పసుపు కుంకుమలను పెట్టాలి. శ్రీ మహాగణపతయే నమః పుష్పైః పూజయామి అంటూ పువ్వులు అక్షింతలను స్వామిపై చల్లాలి. ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణకాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం ఫాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం శ్రీ మహాగణపతయే నమః నానావిధ పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి అని చదువుతూ పువ్వులు అక్షింతలను స్వామిపై చల్లాలి. ఆ తరువాత పసుపు వినాయకునికి దీపం చూపించాలి. ఓం దశాంగ గుగ్గులోపేత సుగంధ సుమనోహర ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణపతయే నమః ధూపమాగ్రాపయామి పసుపు వినాయకునికి దీపం చూపించాలి. ఓం సాజ్యం త్రివర్తి సంయుక్తం వన్నినాయోజితం మయా గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః మహాగణపతయే నమః దీపం దర్శయామి. తరువాత స్వామికి తమలపాకులు వక్కలు పండ్లతో నైవేద్యం చేయాలి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ దేవసవితః ప్రసువా సత్యం త్వర్థేన పరిశించామి. ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ ధ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణే స్వాహ మహాగణపతయే నమః నారికేలఖండద్వయం
కదలీఫలం నివేదయామి, నివేదనానంతరం ఆచమనీయం సమర్పయామి అని చదివి పంచపాత్రలో నీటిని వదలాలి. తరువాత స్వామికి కర్పూర హారతినివ్వాలి. ఓం గణానాం త్వా గణపతి గుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నూతిభిః సీదసాదనం ఓం మహాగణపతయే నమః. సమస్త అపరాధ క్షమార్థం సర్వమంగళ ప్రాప్త్యర్థం కర్పూర నీరాజనం సందర్శయామి రక్షాం ధారయామి. ఆ తర్వాత చేతిలో పువ్వులు అక్షింతలు తీసుకుని వినాయకుని ప్రార్థించాలి. ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వదేవాగ్రజశ్రేష్ఠ విఘ్నేడ గణనాయక త్వాముపాస్య యత్కర్మ తత్కర్మ సఫలం కురు గౌరీ పుత్ర గణాధ్యక్ష సర్వ విఘ్న నివారక అస్మిన్ కర్మణి సర్వస్మిన్ నిర్విఘ్నం కురు సిద్ధయే మహాగణపతయే నమః ప్రార్థనాః సమర్పయామి అని చదువుతూ స్వామికి పువ్వులు అక్షింతలను సమర్పించాలి. గణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి అని చదువుతూ గణపతి ప్రసాదాన్ని తలపైన వేసుకోవాలి. శ్రీ సంతోషిమాత పూజ ముందుగా ఆచమనం చేయాలి. ఓం అచ్యుతాయ నమః అనంతాయ నమః గోవిందాయ నమః కేశవ నారాయణ మాధవ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషీకేశ పద్మనాభ దామోదర. చేతిలో పువ్వులు అక్షింతలను తీసుకోవాలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని చదువుతూ తల మీద ముట్టికాయలు వేసుకోవాలి. ఆ తరువాత ప్రాణాయామం. ఓం భూః ఓం భువః ఓం శుభః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరో. తరువాత సంకల్పం. ఇక్కడ తరచుగా మారే సంవత్సరం, నెల, ఋతువు, ఆయనం, పక్షం, తిథి, నక్షత్రం, వారాలను అప్పుడప్పుడు మార్చి చెప్పుకోవాలి. ఓం మమోపాత్త సమస్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే అష్టావిగుంశతితమే కలియుగే ప్రథమే పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోః దక్షిణే పార్శ్వే శకాబ్దే అస్మిన్ వర్తమానే వ్యావహారికే ప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్యే నామ సంవత్సరే అయనే ఋతౌ మాసే పక్షే శుభతిథౌ భృగువాసరయుక్తాయాం నక్షత్రయుక్తాయాం శుభయోగ శుభకరణ ఏవం సకల గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ మమ శీఘ్రమేవ వివాహ ప్రాప్త్యర్థం మమ దీర్ఘ సౌమంగళ్య అవాప్త్యర్థం మమ భర్తుశ్చ అన్యోన్య ప్రీతిపురస్సరం అవియోగార్థం సత్సంతాన ఫలావాప్త్యర్థం సకల సౌభాగ్యసిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థసిద్ధ్యర్థం
मम मनोवांछित सकल अभीष्ट फल प्राप्त्यर्थम अस्याम शुभतिथौ श्री संतोषी मातृपूजां करिष्ये अनि चदिवि चेतिलोनि पुवुलु अक्षिंतलनु नीटितो बाटुगा क्रिंदिकि वदलालि मरला पुवुलु अक्षिंतलनु चेतिलोकि तीसुकोवालि ओम एकदंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दंतिः प्रचोदयात् महागणपतये नमः अस्मिन् हरिद्राबिंबे आवाहितं सुमुखं महागणपतिं यथास्थानं प्रतिष्ठापयामि अनि चदुवुतू पसुपु विनायकुनिपै पूवुलु अक्षिंतलु वेसि विनायक विग्रहानि उत्तर दिक्कुकु जरपालि తరువాత కలశ పూజ ఒక చిన్న పాత్రలో నీటిని నింపి గంధం కుంకుమలు పెట్టి తులసి ఇతర పువ్వులు చేర్చి ఆ తీర్థజలం ఉన్న పాత్రను మూసేయాలి కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రః సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరాః సర్వే సప్తద్వీపా వసుంధరా ऋग्वेदोथ यजुर्वेद सामवेदोऽप्यथर्वणः अङ्गैश्चरयिताः सर्वे कलशाम्बुसमाश्रिताः आयान्तु देवपूजार्थं दुरितक्षयकारकाः गङ्गे च यमुने चैव गोदावरि सरस्वती नर्मदे सिन्धु कावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु अनि चदिवि काशिनि कलशतीर्थं तीसुकुनि पूजाद्रव्यालतो बाटु మిమ్మల్ని సంప్రోక్షించుకోవాలి తరువాత ఈ మంత్రాన్ని చదువుతూ గంట కొట్టాలి ఓం ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రక్షసాం ఘంటారవం కరోం యాదౌ దేవతాహ్వానలాంఛనం తరువాత ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజలు చేతిలో పువ్వులు అక్షింతలు తీసుకోవాలి ధ్యానం యాం వై స్తువంతి సుజనాః పరాశక్తిరూపాం శక్తిత్రయాత్మకతనూం ధనదానతుష్టాం సంతోషపూర్ణహృదయాం స్మరణాదపీహ సంతోషి మాతరమము ప్రణమామి మూర్ధ్నా విఘ్ననాథప్రియసుతాం సంతోషీ మాతరం శుభాం ధ్యాయామి హృదయే దేవీం వాంఛితార్థప్రదాయినీం శ్రీ సంతోషి మాత్రే నమః ధ్యాయామి అని చదివి పువ్వులు అక్షింతలను కలశం పైన చల్లాలి సర్వమంగళమాంగళ్యే మాత సర్వార్థదాయిని ఆవాహయామి కుంభేస్మిన్ మమ సౌభాగ్య సిద్ధయే శ్రీ సంతోషి మాత్రే నమః ఆవాహయామి అని చదివి మరోసారి పువ్వులు అక్షింతలను కలశం పైన చల్లాలి గజానన సుతే దేవి కాంచనేన వినిర్మితం భక్త్యా దాస్యే స్వీకురుష్వ వరదా భవచాసనం శ్రీ సంతోషీ మాత్రే నమః ఆసనం సమర్పయామి అని చదివి ఇంకోసారి పువ్వులు అక్షింతలను కలశం పైన చల్లాలి గంగాది సర్వతీర్థేభ్యః నదీభ్యశ్చ సమాహృతం పాద్యం సంప్రదదే దేవి గృహాణ గణభృత్సుతే శ్రీ సంతోషీ మాత్రే నమః పాద్యం సమర్పయామి అని చదివి ఉద్ధరణలో నీరు తీసుకుని పంచపాత్రలో వదలాలి సౌవర్ణ కలశే పుణ్య తీర్థేభ్యః సముపాహృతం సర్వాభీష్ట ప్రదాత్రీత్వం దదాం యర్గ్యం గృహాణభో శ్రీ సంతోషీ మాత్రే నమః అర్ఘ్యం సమర్పయామి అంటూ మరోసారి ఉద్ధరణలో నీరు తీసుకుని పంచపాత్రలో వదలాలి ఆచమ్యతాం మహాదేవి ఏలో చీర సువాసితం దదామి తీర్థమమలం గృహాణ జగదంబికే శ్రీ సంతోషీ మాత్రే నమః ఆచమనీయం సమర్పయామి అంటూ నీటిని తీసుకుని పంచపాత్రలో వదలాలి మధుపర్కం మయాదేవి కాంచీ నూపుర శోభితే స్వీకృత్య దయయా దేవి కురు మహ్యం తు మంగళం
ಶ್ರೀ ಸಂತೋಷೀ ಮಾತ್ರೇ ನಮಃ ಮಧುಪರ್ಕಂ ಸಮರ್ಪಯಾಮಿ ಅಂತೂ ಉದ್ದರಣೆಲೋ ನೀರು ತೀಸುಕೊನಿ ಪಂಚಪಾತ್ರಲೋ ವದಲಾಲಿ ಪಂಚಾಮೃತಮಿದಂ ದಿವ್ಯಂ ಪಂಚಪಾತಕನಾಶನಂ ಪಂಚಭೂತಾತ್ಮಿಕೇ ದೇವಿ ಪಾಹಿ ಸ್ವೀಕೃತ್ಯ ಶಂಕರಿ ಶ್ರೀ ಸಂತೋಷೀ ಮಾತ್ರೇ ನಮಃ ಪಂಚಾಮೃತ ಸ್ನಾನಂ ಸಮರ್ಪಯಾಮಿ ಅಂತೂ ಪೂತೋ ನೀಟ್ನಿ ತಾಕಿ ಕಲಶಂ ಪೈನ ಸಂಪ್ರೋಕ್ಷಿಂಚಾಲಿ ಸ್ನಾಸ್ಯತಾಂ ಪಾಪನಾಶಾಯ ಯಾ ಪ್ರವೃದ್ಧ ಸುರಾಪಃ ಮಯಾರ್ಪಿತಾ ತ್ವಂ ಗೃಹ್ಣೀಷ್ವ ಪ್ರೀತಾ ಭವದಯಾ ನಿಧೇ ಶ್ರೀ ಸಂತೋಷೀ ಮಾತ್ರೇ ನಮಃ ಶುದ್ಧೋದಕ ಸ್ನಾನಂ ಸಮರ್ಪಯಾಮಿ ಅನಿ ಮರೋಮಾರು ಪೂತೋ ನೀಟ್ನಿ ತಾಕಿ ಕಲಶಂ ಪೈನ ಸಂಪ್ರೋಕ್ಷಿಂಚಾಲಿ ದುಕೂಲಾನ್ಯಂ ಭರಾಣೀಹ ವಸ್ತ್ರಾಣಿ ವಿವಿಧಾನಿ ಚ ದದಾಮಿ ದೇವ ದೇವೇಶಿ ವಿದ್ಯಾಧಿಷ್ಠಾನ ಪೀಠಿಕೆ ಶ್ರೀ ಸಂತೋಷೀ ಮಾತ್ರೇ ನಮಃ ವಸ್ತ್ರಂ ಸಮರ್ಪಯಾಮಿ ಅನಿ ಚದಿವಿ ಕಲಶಂ ಪೈ ವಸ್ತ್ರಾನ್ನಿ ಕಪ್ಪಾಲಿ లేదా పువ్వులు అక్షింతలను కలశం పైన చల్లాలి ఉపవీతం మయా ప్రీత్యా కాంచనేన వినిర్మితం గృహీత్వా త్వయి భక్తిం మే ప్రయచ్ఛ కరుణానిధే శ్రీ సంతోషీ మాత్రే నమః ఉపవీతార్థే అక్షతాన్ సమర్పయామి అని చదివి పువ్వులు అక్షింతలను కలశం పైన చల్లాలి గంధం సువాసితం రక్తం ಕುಂಕುಮಾನ್ವಿತಮಂಬಿಕೇ ಗಣನಾಥ ಸುತೇ ದೇಹಿ ದೀರ್ಘ ಮಂಗಳ ಸೂತ್ರಕಂ ಶ್ರೀ ಸಂತೋಷೀ ಮಾತ್ರೇ ನಮಃ ಗಂಧಾಂಧಾರಯಾಮಿ ಅಂತೂ ಕಲಶಂ ಪೈನ ಗಂಧಾನ್ನಿ ಪೂಯಾಲಿ ದಾನಿಪೈ ಕುಂಕುಮ ಪೆಟ್ಟಾಲಿ ಕಾರ್ಪಾಸ ಸೂತ್ರಂ ದಾಸ್ಯಾಮಿ ಸುವರ್ಣಮಣಿ ಸಂಯುತಂ ಭೂಷಣಾರ್ಥಂ ಮಯಾ ನೀತಂ ದೇಹಿ ಮೇ ವರಮುತ್ತಮಂ ಶ್ರೀ ಸಂತೋಷೀ ಮಾತ್ರೇ ನಮಃ ಮಂಗಳಸೂತ್ರಂ ಸಮರ್ಪಯಾಮಿ ಅನಿ ಚದುವುತು ಕಲಶಂ ಪೈನ ಮಂಗಳಸೂತ್ರಾನ್ನಿ ಉಂಚಾಲಿ ಜಾತಿ ಚಂಪಕ ಪುನ್ನಾಗ ಕೇತಕೀ ಬಕುಳಾನಿ ಚ ಮಯಾರ್ಪಿತಾನಿ ಸುಭಗೇ ಗೃಹಾಣ ಜಗದಂಬಿಗೇ ಶ್ರೀ ಸಂತೋಷೀ ಮಾತ್ರೇ ನಮಃ ಪುಷ್ಪಾಣಿ ಸಮರ್ಪಯಾಮಿ అని చదువుతూ పువ్వులను సమర్పించాలి. తరువాత అంగపూజ. తరువాత చదివే మంత్రాలలో స్వామివారి ఒక్కొక్క అంగాన్ని పూజిస్తున్నట్టుగా మనసులో భావించుకుని పువ్వులు అక్షింతలను చల్లాలి. ఓం పావనాయై నమః పాదౌ పూజయామి. ఓం గుణజ్ఞాయై నమః గుల్ఫే పూజయామి. ఓం జగద్ధాత్ర్యై నమః జంఘే పూజయామి. ಓಂ ಜಾಗ್ರದಾದಿ ಸಿದ್ಧಿದಾಯೈ ನಮಃ ಜಾನುನಿ ಪೂಜಯಾಮಿ. ಓಂ ಊರು ನಿರ್ಜಿತ ರಂಭಾಯೈ ನಮಃ ಊರು ಪೂಜಯಾಮಿ. ಓಂ ಕಾಂಚೀ ಗುಣ ವಿರಾಜಿತಾಯೈ ನಮಃ ಕಟಿಂ ಪೂಜಯಾಮಿ. ಓಂ ನಭೋ ಮಧ್ಯಗತಾಯೈ ನಮಃ ನಾಭಿಂ ಪೂಜಯಾಮಿ. ಓಂ ಕನಕತುಲ್ಯ ಶರೀರಾಯೈ ನಮಃ ಜಘನಂ ಪೂಜಯಾಮಿ. ಓಂ ವರದಾನ ಪ್ರಿಯಾಯೈ ನಮಃ ಭಕ್ಷ ಪೂಜಯಾಮಿ. ಓಂ ಸ್ತನಿತೋಪಮ ವಾಚೇ ನಮಃ ಸ್ತನೌ ಪೂಜಯಾಮಿ. ಓಂ ಕಂಠೀರವ ಸಮಧ್ವನ್ಯೈ ನಮಃ ಕಂಠಂ ಪೂಜಯಾಮಿ. ಓಂ ನೇತ್ರ ನಿರ್ಜಿತ ಕಂಜಾಯೈ ನಮಃ ನೇತ್ರೇ ಪೂಜಯಾಮಿ. ಓಂ ಲಲನಾಜನ ಸಂಪೂಜ್ಯಾಯೈ ನಮಃ ಲಲಾಟಂ ಪೂಜಯಾಮಿ. ಓಂ ಕರುಣಾರಸ ಪೂರ್ಣಾಯೈ ನಮಃ ಶಿರಃ ಪೂಜಯಾಮಿ. ಓಂ ಶಿಶಿರೀಕೃತ ಸವಾಂತಾಯೈ ನಮಃ ಕರ್ಣೌ ಪೂಜಯಾಮಿ. ಓಂ ಚಿಂತಾತೀತ ಗುಣಾನ್ವಿತಾಯೈ ನಮಃ ಚಿಕುರಂ ಪೂಜಯಾಮಿ. ಓಂ ಧರಣೀ ದೇವಿ ಪೂಜ್ಯಾಯೈ ನಮಃ ಧಮ್ಮಿಲ್ಲಂ ಪೂಜಯಾಮಿ. ಓಂ ಸಂತೋಷೀ ಮಾತ್ರೇ ನಮಃ ಸರ್ವಾಣ್ಯಂಗಾನಿ ಪೂಜಯಾಮಿ. ತರುವಾತ ಸ್ವಾಮಿವಾರಿಕಿ ಅಷ್ಟೋತ್ತರ ಶತನಾಮಾವಳಲತೋ ಅರ್ಚನ. ಓಂ ಸಂತೋಷಜನಂಜಯ ನಮಃ. ಓಂ ಮಾತ್ರೇ ನಮಃ.
ಓಂ ಸಕಲ ಸಂಪತ್ ಪ್ರದಾಯಿಂಜೈ ನಮಃ ಓಂ ಸಾವಾದಿ ವೇದ ಸಂಸ್ತುತ್ಯಾಯೈ ನಮಃ ಓಂ ಸಮಾನಾಧಿಕ ವರ್ಜಿತಾಯೈ ನಮಃ ಓಂ ಅಕಾರಾದಿಕ್ಷಕಾರಾಂತಾಯೈ ನಮಃ ಓಂ ಆದ್ಯಂತರಹಿತಾಯೈ ನಮಃ ಓಂ ಅಂಗನಾಯೈ ನಮಃ ಓಂ ಅಮ್ಲಾನವದನಾಯೈ ನಮಃ ಓಂ ಆಮ್ಲಂಲಾಯಮಾನಮುಖಾಂಬುಜಾಯೈ ನಮಃ ಓಂ ಕರುಣಾಯೈ ನಮಃ ಓಂ ಕಾರಣಾಯೈ ನಮಃ ಓಂ ಕಾರ್ಯಾಯೈ ನಮಃ ಓಂ ಕಾಶೀಕ್ಷೇತ್ರವಿರಾಜಿತಾಯೈ ನಮಃ 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 ಓಂ ಮಹಾದೇವ್ಯೈ ಚ ವಿದ್ಮಹೇ ವಿಷ್ಣುಪತ್ನ್ಯೈ ಚ